నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. హోమియో వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 30 సంవత్సరాల నుండి హోమియోపతి రంగంలో విశేష కృషి చేస్తున్న ఈశ్వరప్ప హోమియో క్లినిక్ ఎండి డాక్టర్ దండేపు బస్వానందం గారి హోమియో వైద్యం ప్రచారం చేసినందుకు గాను, కృషి రత్న అవార్డు ఉత్తమ ఫలితాలు చూపించినందుకు గాను డైనమిక్ హోమియో స్టార్ అవార్డు పొందిన వారు మనతో ఉన్నారు. మరి వారిని అడిగి సందేహాలు నివృత్తి చేసుకుందాం. అలాగే మీకేమైనా డౌట్స్ ఉంటే వెంటనే స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. నమస్కారం ఈశ్వరప్ప గారు. సార్, ఇప్పుడు హోమియోపతి వైద్యం అనేది ప్రజల్లో బాగా వెళ్తుంది. అసలు హోమియోపతి అనేది ఎవరు కనిపెట్టారు, ఎందుకు కనిపెట్టారు? హోమియోపతి వైద్యం అనేది ఇది జర్మన్ సిస్టమ్. ముఖ్యంగా డాక్టర్ శామ్యూల్ హానిమాన్ అనే జర్మనీ దేశస్థుడు, అతను అలోపతి వైద్యంలో ఎండి పట్టభద్రుడై ఉండి, అలోపతిలో డాక్టర్లకు ప్రొఫెసర్ అయి ఉండి హోమియోపతి వైద్య విధానాన్ని 1791లో కనిపెట్టడం జరిగింది. హోమియోపతి వైద్యం అనేది ఇది ఒక పవర్ లాంటిది. అప్పుడు 200 ఇయర్స్ బ్యాకే ఈ అలోపతి వైద్యం నుంచి ప్రజల్లో చాలా ఈ యొక్క ఈ వైద్యం వల్ల వ్యాధులను నయం కావడం లేదు, సప్రెస్ చేస్తున్నారు. ఏ వ్యాధి వచ్చినా యాంటీబయాటిక్ పెయిన్ కిల్లర్ ఇచ్చి తొక్కేస్తున్నారు. అది కరెక్ట్, నిజమైన వైద్యం కాదు. అసలు ఈ వ్యాధి మూలాలు ఏంటి, వాటి మూలాలను తీసేటువంటి వైద్యమే హోమియోపతి. కాబట్టి ఈ విధంగా ఆయనకు విసుగొచ్చి కొన్ని బుక్స్ ట్రాన్స్లేషన్ చేస్తుండగా ఈ హోమియోపతి సిద్ధాంతాలు దొరికినాయి. అదే సిమిలియా, సిమిలిబేస్, క్యూరెంటర్. అయితే ఏ వ్యాధికైనా వాటి మానసిక శారీరక లక్షణాలు తీసుకొని మందు ప్రయోగం చేసినట్టయితే అది వాటి యొక్క మూలాలను తొలగించి వ్యాధిని శాశ్వతంగా నివారణ చేస్తుంది. మరి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా, మన తినడానికి కూడా ఇబ్బంది లేకుండా, బాధాకరంగా లేకుండా, తీపి గుల్కలు నోట్లో వేసుకుంటేనే అద్భుతంగా పనిచేసి వ్యాధులన్నీ తగ్గిపోతున్నాయి. ఇలాంటి వైద్య విధానాన్ని కనిపెట్టడం జరిగింది శామ్యూల్ హానిమాన్ గారు. అప్పటికి ఆ టైంలో కూడా ఆయన కనిపెడతప్పుడు కూడా ఎంతోమంది డాక్టర్లు వాళ్ళకి ఆయనకు శిష్యులు, అలోపతి డాక్టర్ శిష్యులు అయ్యారు. కొంతమంది ఈయన ఈ సిస్టమ్ పైకి వస్తే మన యొక్క వైద్యం అంతా కూడా కార్పొరేట్ హాస్పిటల్కి పడిపోతాయని చెప్పి ఎంతో ఆయనను హింస పెట్టడం కూడా జరిగింది. అయినా మెల్లమెల్లగా హోమియోపతి వైద్యం అనేది ఇప్పుడు ప్రజల్లోకి చేరువగా తీసుకొచ్చింది. అలాగే ఇప్పుడు మనం హోమియోపతి మందులతో ఎలాంటి వ్యాధుల్ని నయం చేసుకోవచ్చు? హోమియోపతి వైద్యంలో ఈ వ్యాధి తగ్గుతుంది, ఈ వ్యాధి తగ్గదనేది లేదు. ఎలాంటి వ్యాధులైనా శాశ్వతంగా నివారణ చేయవచ్చు. ఎందుకంటే ఈ వైద్యము ఇప్పుడు అలోపతి వైద్యంలో చూసినట్టయితే వాటికి వ్యాధుల మీద మందులు ఉంటాయి. పిట్స్ వచ్చిందంటే ఎప్టాన్, డయాబెటీస్ అండ్ డయానీలు, ఇట్లా వాటికి ఆ వ్యాధుల మీద మందులు కామన్గా ఉంటాయి. కానీ హోమియోపతి వైద్య విధానంలో ఈ డిసీజ్ మీద ఈ మందు పలాని మందు పనిచేస్తున్నట్టుగా ఫిక్స్డ్గా ఉండదన్నమాట. వాటి యొక్క ఏ వ్యాధి వచ్చినా సరే, ఏ వ్యాధి వచ్చినా వాటి యొక్క మానసిక, శారీరక, సబ్జెక్టివ్ అండ్ ఆబ్జెక్టివ్, వీటిని టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ అంటారు. ఈ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్ తీసుకొని ఆ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్కు డ్రగ్ మ్యాచింగ్ చేయాలి హోమియోపతిలో. అప్పుడు వాటికి మ్యాచ్ అయిన మందు కరెక్ట్ పడితే ఇమ్మీడియట్ రిజల్ట్ వస్తుంది. ఉదాహరణకు మన సిస్టమ్కు పాస్వర్డ్ ఎట్లా ఉంటుంది, ఎవరి సిస్టమ్ వాళ్ళకి పాస్వర్డ్ ఉంటుంది, పాస్వర్డ్ కరెక్ట్ కొడితేనే సిస్టమ్ ఓపెన్ అవుతుంది. అది పాస్వర్డ్ రాంగ్ కొడితే సిస్టమ్ ఓపెన్ కాదు. అంతమాత్రమే సిస్టమ్ తప్పు కాదు కదా. అదేవిధంగా హోమియోపతిలో ప్రతి ఒక్క మనిషి యొక్క కాన్స్టిట్యూషన్ అలగలగ, మనుషులు అందరం ఒకటే అయినప్పటికీ మనుషుల యొక్క కాన్స్టిట్యూషన్ అలగలగ ఉంటుంది. వారి శరీర తత్వం అంటారు. వాటిని ఆ తత్వాన్ని దొరకబట్టి కరెక్ట్గా వాటి మూలాల మీద ఈ ఆబ్జెక్టివ్స్ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్ మీద డ్రగ్ మందు ప్రయోగం చేస్తే ఎలాంటి క్రానిక్ డిసీజ్ అయినా శాశ్వతంగా తగ్గిపోతుంది. ఇప్పుడు ప్రజల్లో అయితే హోమియోపతి వాడితే చాలా నెమ్మదిగా పనిచేస్తుంది, అలోపతి పనిచేసినంత ఫాస్ట్గా పనిచేయదు అని ఒక అపోహ అయితే ప్రజల్లో ఉంది. అది అపోహ అంటారా లేదంటే నిజమే అంటారా? అది ప్రజలకు సరియైన అవగాహన చెప్పేటోళ్ళు లేక, ఇప్పుడు అలోపతి ఫాస్ట్ ఉన్నప్పుడు అలోపతి ర్యాపిడ్ యాక్షన్ ఉంటే మరి హోమియోపతి కనిపెట్టాల్సిన అవసరమే వచ్చింది డాక్టర్ శామ్యూల్ హానిమాన్ గారికి. మరి ఆయన ఎవరో మామూలు నార్మల్ పర్సన్ కాదు కదా. అలోపతిలో ఎండి పట్టభద్రుడై ఉండి, అలోపతిలో డాక్టర్లకు టీచింగ్ చేసే ప్రొఫెసర్ అయి ఉండి ఆయనకు విరక్తి వచ్చి ఈ సిస్టమ్ కరెక్ట్ కాదు, ఇది సపరేషనే కానీ సైంటిఫిక్ వైద్యం కాదు అని చెప్పి ఈ సిస్టమ్ కనిపెట్టడం జరిగింది. మరి అలోపతి కానీ అలోపతి ర్యాపిడ్ యాక్షన్ అదే ఫాస్ట్ ఉన్నప్పుడు హోమియోపతి కనిపెట్టాల్సిన అవసరం లేదు. కానీ హోమియోపతి ఎందుకు కనిపెట్టాల్సి ఉంది, ఇది అలోపతి కంటే కూడా ఫాస్ట్. అలోపతిలో ఇచ్చే మందులన్నీ రా మెటీరియల్ ముడి సరుకు మిల్లీగ్రామ్ స్థాయిలో ఇస్తారు. కానీ హోమియోపతిలో ఇచ్చే మందు పొటెన్సీ ఫామ్లో ఇస్తారు. పవర్ 1 mm పొటెన్సీ, 10 mm పొటెన్సీ, 200 పొటెన్సీ, ఇట్లా పొటెన్సీ అంటాం. కాబట్టి ఈ పొటెన్సీ ఫామ్లో ఆ పిల్స్కు యాడ్ చేసి ఇవ్వడం వల్ల అది పవర్ఫుల్ మన బాడీలో పనిచేస్తుంది.
ఇది పనిచేసే ముందు మొదటి ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. హోమియోపతి సిద్ధాంతాలు ఏంది అంటే మన హనుమాన్ గారు ఏం చేసారంటే బాడీని మూడు భాగాలుగా విభజించాడు. బాడీ, మైండ్ అండ్ వైటల్ ఫోర్స్. బాడీ, మైండ్, వైటల్ ఫోర్స్. ఈ బాడీ కనిపిస్తుంది, మైండ్ కనిపిస్తుంది, కానీ వైటల్ ఫోర్స్ కనిపించదు. వైటల్ ఫోర్స్ లేకపోతే ఈ బాడీ నడవలేదు. దెర్ ఈజ్ వితౌట్ వైటల్ ఫోర్స్ దెర్ ఈజ్ నో సెన్సేషన్, నో ఫంక్షన్ అని చెప్పిండు హనుమాన్ గారు ఎఫారిజంలో. కాబట్టి వైటల్ ఫోర్స్ అనేది కనిపించకుండా ఉండి ఇది నడిపిస్తుంది. ఈ శరీరంలో జరిగేటువంటి అన్ని జీవరసాయన చర్యలన్నీ కూడా ఈ వైటల్ ఫోర్స్ ఆధారంగా జరుగుతుంది. వైటల్ ఫోర్స్ అనేది బాడీకి గవర్నర్. కాబట్టి అది లేకపోతే డెడ్ బాడీ, అది ఉంటే మనిషి జీవించను. అది నడిపించే, అది ఇచ్చే సలహాల ప్రకారమే మన బాడీలో ఈ ఫంక్షన్ జరుగుతున్నాయి. ఎప్పుడైతే వైటల్ ఫోర్స్ సిక్ అవుతుందో, ఇప్పుడు మామూలుగా అలోపతి వైద్య విధానంలో ఏమంటారు, వ్యాధి వచ్చిందంటే ఇది ఫిజికల్ బాడీకే ట్రీట్మెంట్ చేస్తారు, యాంటీబయాటిక్స్, ఇంజెక్షన్లు, పెయిన్ కిల్లర్స్ ఇచ్చి. కానీ హోమియోపతి వైద్యంలో ఫిజికల్ బాడీకి చేయరు, సూక్ష్మ శరీరం, అదే వైటల్ ఫోర్స్. ఎప్పుడైతే వైటల్ ఫోర్స్ సిక్ అవుతుందో, వైటల్ ఫోర్స్ సిక్ అయితేనే వ్యాధులు వస్తాయి, ఆ వ్యాధులు మన ఫిజికల్ బాడీలో కనిపిస్తాయి. కాబట్టి మనం ట్రీట్మెంట్ చేయాల్సింది ఇంటర్నల్గా ఉండేటువంటి వైటల్ ఫోర్స్ యొక్క లక్షణాలను తీసుకొని మందు ప్రయోగం చేసినట్టయితే, వైటల్ ఫోర్స్ అయితే యాక్టివ్గా ఉండే వైటల్ ఫోర్స్ డిమ్ అయి ఉండే ఉండడం వల్ల మనకు వ్యాధులు వస్తున్నాయి. కాబట్టి దాన్ని యాక్టివ్ చేయండి, దాన్ని డైనమిక్ చేయడం వల్ల ఆటోమేటిక్గా మన బాడీలో ఉండేటువంటి వ్యాధులన్నీ కూడా మూలాలతో సహా నివారణ జరుగుతుంది. ఇప్పటి వరకు ఈ హోమియోపతి ఫిలాసఫీ అనేది ప్రజలకు చెప్పటం లేక, చూపించటం లేక, ప్రజలకు ఈ తప్పుడు సమాచారాలు బయటకు వచ్చినాయి. ఈ హోమియోపతి అంటే కూడా ర్యాపిడ్ యాక్షన్ అని తెలిసి కూడా తెలిసిన వాళ్ళు కూడా తప్పుడు ప్రచారం చేశారు. ఎందుకంటే ఈ సిస్టమ్ పైకి వస్తే ప్రజల్లో ఎక్కువ మంది హోమియోపతికి ఎగబడితే కార్పొరేట్ హాస్పిటల్స్, ఫార్మాకోటి కంపెనీలు, ఫార్మసిస్టులు అందరూ కూడా పడిపోతుందని చెప్పి ఇవన్నీ కలిసి ఉండే మీడియా, ఈ మెడికల్ మాఫియానే ఈ ఒక వైద్య, ఈ హోమియోపతి వైద్య విధానాన్ని పైకి రాకుండా తొక్కేయడం జరుగుతుంది. అందుకే ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసమే ఈ లైవ్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ప్రజల్లో తినిపిస్తున్నాం, రిజల్ట్ చూపిస్తున్నాం. ఉదాహరణకు మన చిన్న పిల్లవానికి సోరియాసిస్ అనే వ్యాధి వచ్చింది. సోరియాసిస్కు అల్లోపతిలో మందులే లేవని చెప్తారు డాక్టర్లు, కానీ హోమియోపతిలో ఉన్నాయి. ఉన్నదని నిరూపించడానికి చెప్తే కాదు కదా, సక్సెస్ కేసులు చూపించడం జరుగుతుంది. మన యూట్యూబ్ ఛానల్ చూసినట్టే, నాది డాక్టర్ డాట్ బస్వానందం అని మీరు యూట్యూబ్లో ఛానల్ని చూడండి, ఓపెన్ చేయండి, మీరు అది మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో మనం సక్సెస్ చేసిన కేసులు ప్రత్యక్షంగా చూపించడం జరిగింది. మొన్న బాబు చిన్న పిల్లవాడు ఈ సోరియాసిస్తో భయంకరంగా బాధతో వస్తే అల్లోపతిలో ఎన్ని ఆయింట్మెంట్లు పెట్టినా, లోషన్ పెట్టినా తగ్గలేదు. మన దగ్గరికి వస్తే హోమియోపతి మందులలో బిఫోర్ అండ్ ఆఫ్టర్ రెండు వీడియోలు చూపిస్తున్నా. బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఏ విధంగా పనిచేసిందో బాబుకు చూడండి, సక్సెస్ఫుల్ కేసులు కనిపిస్తుంది. బిఫోర్ వీడియో సోరియాసిస్ చూపించండి. డాక్టర్ గారు, కాలర్ అయితే లైన్లో ఉన్నారు. తిరుపతి గారు జూబ్లీ హిల్స్ నుండి. తిరుపతి గారు నమస్తే అండి. తిరుపతి గారు చెప్పండి. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ మా భార్యకు టైరాయిడ్ సార్ ఊరికే కాకపోతే బాడీ పెయిన్ అని కనిపిస్తుంది సార్. ఏజ్ ఎంత? ఏజ్ ఎంత ఆమెది? 55. 35. ఓకే. యాక్చువల్గా మీరు అడిగిన ప్రశ్న మంచిగా ఉంది. థైరాయిడ్కు వచ్చిందంటే థైరాయిడ్కు అల్లోపతిలో మందులే లేవు. బతికిన రోజులు థైరోనార్మ్ టాబ్లెట్లు ఇస్తారు, 10 mg, 50 mg, 75 mg, 100 mg, 125 mg. ఇట్లా నువ్వు ఎప్పటిదాకా వాడాలంటే బతికిన రోజులు వాడమంటారు. ఇది శాశ్వత మా వైద్యం కాదు కదా, ట్రీట్మెంట్ కాదు అది. కానీ హోమియోపతిలో థైరాయిడ్ వచ్చిందంటే థైరాయిడ్ సంబంధించిన లక్షణాలు తీసుకొని మందు ప్రయోగం చేస్తే అది శాశ్వతంగా తగ్గిపోతుంది. ఆ తగ్గిన కేసులన్నీ నా యూట్యూబ్ ఛానల్లో పెట్టినా చూడండి. మీరు యూట్యూబ్లో డాక్టర్ డాట్ బస్వానందం అని ఓపెన్ చేస్తే అందులో సక్సెస్ కేసులన్నీ కూడా మేము పెట్టడం జరిగింది, మీరు చూస్తే అర్థమవుతుంది. కాబట్టి యూట్యూబ్ ఇలాంటి థైరాయిడ్ సంబంధించిన కేసులు కానీ, ఎలాంటి పీసీఓడి కానీ, స్త్రీలలో ఎక్కువగా హార్మోన్ ఇంబ్యాలెన్స్ రావడానికి ఈ థైరాయిడే ముఖ్యం. థైరాయిడ్ తర్వాత పీసీఓడి ఎక్కువగా ఫీమేల్స్లో, పీసీఓడి, గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ ఇవన్నీ వస్తాయి. వాటికి అన్నిటికీ కూడా హోమియోపతిలో మెడిసిన్స్తోనే క్యూర్ చేయవచ్చు. ఎలాంటి ఆపరేషన్ అవసరం లేదు, లాప్రోస్కోప్ అవసరం లేదు. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్న డాక్టర్ గారు సాంబశివారెడ్డి పల్నాడు నుండి. సాంబశివారెడ్డి గారు నమస్తే అండి. సాంబశివారెడ్డి గారు డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే సాంబశివరావు గారు చెప్పండి. అది
ఒక రెండేళ్ల నుంచి ఇప్పుడు నడుస్తుంటే అనిపించలేదు సార్, నిలబడి ఒక మూమెంట్ అయితే కాళ్ళు షేక్ అని వణుకుతున్నాయి సార్. ఓకే, ప్రజ్ఞాసన్స్ అని చెప్పారు సార్ ఈ న్యూరాలజిస్ట్లు. మీ మన దగ్గర మందు ఉందా సార్? ఉన్నది. మీరు పార్కింగ్సనిజం అంటారు, పార్కింగ్సన్ అంటారు దాన్ని. నరాల బలహీనత వల్ల బాడీలో షేకింగ్ రావడము, బ్యాలెన్స్ తప్పడము, ఇవన్నీ సమస్యలు ఉంటాయి. ఈ మధ్యకాలంలో చిన్నపిల్లల్లో మస్కులర్ డిస్ట్రోఫ్ అనే ఒక రోగం ఉంది, అది ప్రపంచంలో దానికి మందే లేదని డాక్టర్లు నిర్ధారణ చేశారు. పెద్ద పెద్ద హాస్పిటల్లో, కార్పొరేట్ హాస్పిటల్లో పోయినా కానీ తక్కువ కాదు, అది తగ్గదని చెప్పి పిల్లలను డిప్రెస్ చేసేసారు. పేరెంట్స్ పిల్లవానికి కండరాల బ్యాలెన్స్ లేక కింద పడిపోతారు, అసలు నడవలేరు. విజయవాడ నేను ప్రతి నెల మొదటి గురువారం వస్తాను. ప్రతి నెల మొదటి గురువారం అంటే ఇప్పుడు ఏప్రిల్ 4 వస్తున్నా. ఏప్రిల్ 4 విజయవాడ ప్రతి నెల మొదటి గురువారం విజయవాడ, రెండవ గురువారం రాజమండ్రి హోటల్ ఆనంద్ రీజెన్సీ జాంపేట, మూడో గురువారం విశాఖపట్నం దాబా గార్డెన్ హోటల్ చంద్ర, నాలుగో గురువారం తిరుపతి. హైదరాబాద్లో డైలీ ఉంటా గురువారాలు తప్ప. ముఖ్యంగా ఏపీ ప్రజలకు తెలియజేసేది ఏంటంటే ఈ నెలలో 4 గురువారాలు వస్తాయి. 4 గురువారాలు ఏపీకి కేటాయించడం జరిగింది. ఆ 4 గురువారాలు విజయవాడ, రాజమండ్రి, విశాఖ, తిరుపతి. ఈ 4 గురువారాలు తప్ప మిగతా 6 రోజులు, వారంలో 6 రోజులు హైదరాబాద్లో చిక్కడపల్లిలో ఉంటాను. మీరు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎప్పుడైనా డైరెక్ట్ వచ్చి విజిట్ చేయొచ్చు. డాక్టర్ గారు, ఇప్పుడు హోమియోపతి మందులు వాడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏమైనా పథ్యం చేయాలంటారా? హోమియోపతిలో పథ్యం అనేది ఏం లేదు, రోగానికి పథ్యం, మందులకు పథ్యం లేదు. ఎందుకంటే ఇప్పుడు గ్యాస్ట్రైటిస్ ఉందనుకో, గ్యాస్ట్రైటిస్కు కడుపులో మంట, పుల్ల, తేనుపులు, ఛాతీ కాలుతూ ఉంటుంది. దానికి ఏంటి, నువ్వు ఎంత మంచి మంది ఇచ్చినా మంటలు మండుతూనే ఉంటాయి. అల్లోపతిలో యాంటాసిడ్ టాబ్లెట్ మిగుతూ ఉంటారు, టెంపరీ రిలీఫ్ వస్తుంది. ఇప్పుడు ఇలాంటి గ్యాస్ట్రైటిస్కు ఏం పథ్యం చెప్పాలి? స్పైసీ ఫుడ్ తినొద్దు, మసాలా కూరలు తినొద్దు, ఎక్కువ పులుపు, ఎక్కువ నిల్వ ఉండే ఆహార పదార్థాలు ఇవి తినొద్దు అని చెప్తాం. అవి అవాయిడ్ చేసినట్టయితే మన మందు కూడా మంచి పనిచేస్తుంది. ఇప్పుడు ఆ గ్యాస్ట్రైటిస్ మీద రోజు స్పైసీ ఫుడ్, ఎక్కువ మసాలాతో కూడిన కూరలు, ఈ చికెన్ అంటే హీట్ అది, అలాంటి చికెన్తో కూడినటువంటి బిర్యానీలు కానీ తినడం వల్ల ఇంకా ఎక్కువ అవుతుంది. కాబట్టి వాటిని వ్యాధిని ఎక్కువ చేసేటువంటి వస్తువులను అవాయిడ్ చేసి దానికి ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే పర్మనెంట్ క్యూర్ అవుతుంది. అలాగే డాక్టర్ గారు, మనకి దీర్ఘకాలిక వ్యాధులు చాలా ఉన్నాయి, అందులో ప్రధానంగా చూసుకుంటే డయాబెటీస్ అనేది ముందంజలో ఉంటుంది. డయాబెటీస్ వాడే వాళ్ళు అలోపతి వాడుతూ ఉంటారు, లైఫ్ లాంగ్ వాడుతూనే ఉంటారు, ఇన్సులిన్స్ కూడా చేసుకుంటారు. అలాంటి వాళ్ళకి మనకి హోమియోపతిలో మందులు ఉంటాయా, క్యూర్ అవుతాయా? డయాబెటీస్ అనేది ఒక డిసీజ్ కాదు, డిజార్డర్. డయాబెటీస్ రావడానికి కారణం ఏందని నేను చాలామంది నా పేషెంట్ నా దగ్గరికి వస్తుంటారు. షార్ నాకు షుగర్ వచ్చింది, నాకు డయాబెటీస్ వచ్చింది అని కూడా చెప్తూ ఉంటారు. షుగర్ అంటే ఏంది, డయాబెటీస్ అంటే ఏంది చెప్పబోయా అంట. అలా సబ్జెక్టే తెలియదు, అసలు దాని మీద అవగాహనే ఉండదు. డాక్టర్లు చెప్పగానే వీళ్ళు భయంలో పడతారు, అయ్యో నాకు షుగర్ వచ్చిందని. షుగర్ రావడానికి ఎట్లా వస్తుంది అంటే తింటే వస్తుంది అనుకుంటారు. చక్కెర తాగే ఎక్కువ స్వీట్ తినం సార్ నాకు షుగర్ వచ్చింది అంటారు. చక్కెర తింటే స్వీట్ రాదు, లేకపోతే అదొక డిజార్డర్. ఎందుకంటే ఈ డయాబెటీస్ అనేది ఒక ఈ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ పెరగడం వల్ల వచ్చేటువంటి సమస్య. ఆ బ్లడ్ గ్లూకోజ్ను కంట్రోల్ చేసేటువంటి గ్రంథి ప్యాంక్రియాస్ అనే గ్రంథి మనకు ఉన్నది బాడీలో. ఎప్పుడైతే ఇండోక్రైన్స్లో ఒకటైనటువంటి ప్యాంక్రియాస్ గ్రంథి చెడిపోతే అది దాని యొక్క బీటా సెల్స్ మనకు రోజు ఈ ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది. ఆ ఇన్సులిన్ మనం తీసుకునే స్వీట్ కానీ రైస్ కానీ ఏదైనా స్వీట్ కార్బోహైడ్రేట్స్ తిన్నప్పుడు ఆ కార్బోహైడ్రేట్ను కంట్రోల్ చేసి అది గ్లూకోజ్గా మార్చే శక్తి ఈ యొక్క ఇన్సులిన్కు ఉన్నది. కాబట్టి ఆ ఇన్సులిన్ అనే హార్మోన్ మనకు రిలీజ్ కావకపోవడం వల్ల, సీక్రేషన్ లేకపోవడం వల్ల మనకు ఈ రక్తంలో గ్లూకోజ్ లెవెల్ పెరిగిపోతుంది. కాబట్టి గ్లూకోజ్ లెవెల్ ఎక్కువ పెరిగిపోయినప్పుడు ఏమవుతుంది, మన రక్తం అంతా కూడా చిక్కగా అయిపోతుంది. ఎందుకంటే షుగర్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు, షుగర్ ఎంత ఉండాలో అంత ఉంటే అది ఫ్లో ఫ్లీ అవుతుంది. ఇది చిక్కగా ఈ షుగర్ లెవెల్ ఎక్కువ అయ్యే వరకు చిక్కగా అయిపోయి బ్లడ్ ఫ్లో అనేది స్పీడ్గా ఉండకుండా స్లోగా అయ్యే వరకు బ్లడ్ క్లాట్స్ వస్తాయి. ఈ విధంగా బ్రెయిన్లో కానీ హెమరేజ్ కావచ్చు, హార్ట్లో కావచ్చు, కిడ్నీలో కావచ్చు, కిడ్నీ ఫెయిల్యూర్ కావచ్చు. ఈ విధంగా మనము షుగర్ను బ్లడ్లో ఎంత ఉండాలో అంత కంట్రోల్ చేసేటందుకు అలోపతిలో టాబ్లెట్స్ వాడతాం. అదేవిధంగా ఇంకా 2nd స్టేజ్ వస్తే మనం ఇది ఇన్సులిన్ కూడా ఇంజెక్షన్ సెల్ఫ్గా తీసుకుంటాం.
ఈ విధంగా దాన్ని కంట్రోల్ చేస్తాం. కానీ హోమియోపతి వైద్య విధానంలో అది ఎప్పటిదాకా వాడాలి, అలోపతిలో బతికిన నూలు వాడమంటారు. ఇప్పుడు హోమియోపతిలో ఏం చేస్తుందంటే డైరెక్ట్ షుగర్ కంట్రోల్ చేయకుండా మీ ఇంటర్నల్గా ఉండేటువంటి ప్యాంక్రియాస్ గ్రంథిని ఆ బీటా సెల్స్ను షుగర్ను మళ్ళీ ఉత్పత్తి చేస్తాడు చేస్తుంది. కాబట్టి అది షుగర్ ప్యాంక్రియాస్లో ఇన్సులిన్ ఉత్పత్తి అయినప్పుడు ఆటోమేటిక్గా షుగర్ కంట్రోల్ అవుతుంది. ఇది శాశ్వత వైద్యం. దానికి మరి నెల రోజులలో రెండు నెలలు కాదు, దానికి మినిమం 6 మంత్స్ ఏజ్ బట్టి 30 ఇయర్స్, 20 ఇయర్స్, 10 ఇయర్స్ వాళ్ళకు కూడా ఇప్పుడు డయాబెటీస్ వస్తుంది. ఇప్పుడు మన దగ్గర సక్సెస్ చేస్తున్నాం. మరి దానికి కంప్లీట్గా ప్యాంక్రియాస్ గ్రంథి యాక్టివ్ అయితేందుకు 6 మంత్స్ పట్టవచ్చు, 1 ఇయర్ పట్టచ్చు, 1.5 ఇయర్ పట్టవచ్చు. కానీ జీవితాంతం కూడా మనకు డయాబెటీస్ లేకుండా పర్మనెంట్గా క్యూర్ అయిపోయే అవకాశం. డాక్టర్ గారు కాలర్ లైన్లో ఉన్నారు, అబ్దుల్లా గారు గుంటూరు నుండి. అబ్దుల్లా గారు నమస్కారం అండి. అబ్దుల్లా గారు నమస్కారం అండి. నెక్స్ట్ నరసింహ గారు పల్నాడు నుండి కాల్ చేస్తున్నారు. నరసింహ గారు నమస్కారం అండి, డాక్టర్తో సమస్య చెప్పండి. సార్ నమస్తే అండి. నమస్తే నరసింహ గారు. వచ్చేసి మా అది పల్నాడు జిల్లా అండి. అయితే మా ఇంటి దగ్గరలో ఒక ఆయన క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్ లో ఉన్నారు. మరి ఆ పేషెంట్ ని తీసుకురావచ్చా? ఇప్పుడు మనం నేను గతంలో మాట్లాడింది కానీ నా వీడియోస్ కానీ మీరు యూట్యూబ్ లో చూసిర్రా ఎప్పుడన్నా? చూశాను సార్. మరి ఇంకేంది, మీకు అన్ని తెలిసే యూట్యూబ్ ఛానల్ నాది ఓపెన్ చేసుకుంటే తెలిసిపోతుంది. క్యాన్సర్కు మందు లేదు, ఇక బతకడు, లాస్ట్ పొజిషను, ఉన్న డబ్బులన్నీ గుంజుకున్న తర్వాత మేము చేసే అంత చేసినాం, ఇంకా ఏం చేయలేమని వదిలిపెట్టిన వాళ్ళు అప్పుడు మా దగ్గరికి మీ లెక్క ప్రయత్నం చేయడానికి వస్తే సక్సెస్ఫుల్ అయిపోయారు, ఇప్పుడు మంచిగా బతికే ఉన్నారు. కాబట్టి క్యాన్సర్కు హోమియోపతిలో అద్భుతమైన మందు ఉన్నది. మీరు ఫోర్త్ స్టేజ్కి వచ్చారు, ఫోర్త్ స్టేజ్ రాకుండా మొదలు ఇనిషియల్గా వస్తే ఇంకా మంచిగా ఉంటుంది. ఫోర్త్ స్టేజ్ వచ్చినా ఎలాంటి క్యాన్సర్ ఉన్నా హోమియోపతిలో మంచి డాక్టర్ దగ్గర సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు హోమియోపతిలో కూడా మస్తు ముందు డాక్టర్ కొంతమంది చాలామంది మా దగ్గరకు వచ్చి చెప్తారు ఫెయిల్ అయిన వాడ వాడినాము, 2 నెలలు వాడినాము, 3 నెలలు. ఇది మీరు వాడడం వల్ల ఏమవుతుందంటే మీరు కరెక్ట్ డాక్టర్ని ఎంచుకోకపోవడం. హోమియోపతిలో మీ యొక్క మానసిక శారీరక లక్షణాలు కరెక్ట్ డ్రగ్ ఇండికేట్ అయితేనే మందుగా పనిచేస్తుంది. ఒకవేళ మీకు డ్రగ్ మ్యాచ్ కాకపోతే అసలు రిజల్ట్ కనిపించదు. అంత మాత్రాన మనం సిస్టమ్ని బదనాం చేస్తాం. ఏమంటారు, హోమియోపతి వాడినాం సార్ మేము తక్కువ కాలేదు, 2 నెలలు వాడినాం అంటారు. అది సిస్టమ్ బదనాం అవుతుంది. ఇప్పుడు మనకు సెల్ ఉంది, సెల్కు 10 డిజిట్స్ ఉంటాయి, అవి కరెక్ట్ కొడితేనే కదా నీ కాల్ కరెక్ట్ వస్తుంది. ఒక్క డిజిట్ రాంగ్ కొట్టినా అది రాంగ్ పోతుంది. అంత మాత్రాన సెల్ తప్పుగా, సెల్ తప్పు కాదు కదా. అట్లాగే సిస్టమ్ పాస్వర్డ్ ఉంటుంది, సిస్టమ్ పాస్వర్డ్ కరెక్ట్ కొడితేనే అది సిస్టమ్ ఓపెన్ అవుతుంది. రాంగ్ పాస్వర్డ్ కొడితే అది ఎంత కొట్టినా ఓపెన్ కాదు. కాబట్టి సిస్టమ్ ఎట్లా తప్పు కాదో హోమియోపతి వైద్యం కూడా అంతే. ఎక్కడైతే హోమియోపతి డాక్టర్లు మంచి హార్డ్ వర్కర్స్ ఉంటారో వాటి యొక్క మానసిక శరీర లక్షణాలు గుర్తుపట్టి మీకు సరైన మందు ఇచ్చినప్పుడు అది ఎలాంటి వ్యాధి అయినా సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అవుతుంది. అది ఎంతవరకు నిజమనేది మీరు నేను గతంలో చేసినటువంటి HMTV ప్రోగ్రామ్ చూడండి, లేకపోతే మన యూట్యూబ్ ఛానల్ని చూడండి, అబ్జర్వ్ చేయండి, మీకు సక్సెస్ఫుల్గా అనిపిస్తుంది. డాక్టర్ గారు మరో కాలర్ లైన్లో ఉన్నారు, వెంకటేష్ గారు ప్రకాశం నుండి. వెంకటేష్ గారు నమస్కారం అండి. వెంకటేష్ గారు నమస్కారం అండి. హలో వెంకటేష్ గారు చెప్పండి. సార్ నాకు ఒక 2 వారాల నుంచి సార్ నాకు మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి సార్. మోకాళ్ళ నొప్పులు వస్తాయి? మీ ఏజ్ ఎంత? నా ఏజ్ 55-56 ఉంటా సార్? ఏం పని చేస్తావు? నేను ఏదే షాప్ లో పని చేస్తున్నా సార్. నిలబడతావా? అదే నీకు 50 ఏళ్ళు వచ్చినాయి కాబట్టి 40 ఏళ్ళ తర్వాత ఎంత పెద్ద పైల్వాన్ అయినా సరే కండరాలలో లిగమెంట్స్, టెండన్స్ అన్ని వీక్ అయిపోతాయి. ఎంత కష్టపడ్డా 35-40 ఏళ్ళ వరకే, 40 తర్వాత నువ్వు గంటల పొంటి నిలబడి పనిచేయడం వల్ల ఈ మొకాళ్ళల్లో ఉన్నటువంటి లిగమెంట్స్ అన్నీ కూడా రాపిడ్ అయిపోయి నొప్పులు వస్తాయి. కాబట్టి మొదలు దాని కాజ్ గుర్తుపట్టాలి. ఎందుకు వస్తుంది మొకాలు నొప్పులు అనేది గుర్తుపట్టుకొని దాన్ని అవాయిడ్, దా కాజ్ తొలగించి దానికి ఇచ్చినటువంటి మందులు ఇస్తే మంచిగా అయిపోతుంది. ఇప్పుడు 50 వచ్చినావు కాబట్టి ఎవరైనా సరే 50 దాటిన తర్వాత 20 ఏళ్ళ వయసులో చేసినట్టు హార్డ్ వర్క్, నిలబడము, మొకాళ్ళ మీద స్ట్రెయిన్ చేయడం చేస్తే ఎవరికైనా నొప్పులు వస్తాయి. దాన్ని అవాయిడ్ చేసి ఆ విధంగా మీరు అధిక ఒత్తిడిలు, లేడీస్ ఉంటారు వాళ్ళు కిచెన్లో కూర్చొని పొద్దున 9 గంటలకు 6 గంటల నుంచి స్టార్ట్ చేసిరంటే సాయంత్రం 2 గంటల వరకు పిల్లలను స్కూల్కి పంపించి ఆఫీస్కి పంపించి వాళ్ళు చేసే వరకల్లా ఒక 4-5 అవర్స్ కంటిన్యూ నిలబడడం వల్ల మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి సార్ అని వస్తారు.
ఆ నిలబడి పనిచేసేది వాళ్ళకి జ్ఞాపకం రాదు, కానీ నొప్పులు వచ్చేది మాత్రం జ్ఞాపకం వస్తుంది. నొప్పులు వస్తే నొప్పులకు మందులు ఇవ్వాలని వస్తారు. దానికి అక్కడ ఏం గుర్తించాలంటే అధిక ఒత్తిడి, నేను ఎక్కువ గంటల పాటు నిలబడి చేయడం వల్ల కిచెన్లో అలాంటి నొప్పులు వస్తున్నాయని గుర్తించి అక్కడ ఒక స్టూల్ వేసుకొని కిచెన్లో వంట చేసినట్టయితే ఈ నొప్పులు తగ్గిపోతాయి. వచ్చి ఉన్న ప్రాబ్లంకు మంచిగా హోమియోపతిలో మంచి రిజల్ట్ మెడిసిన్స్ ఉన్నాయి. మందులు వాడినట్టయితే మళ్ళీ లిగమెంట్స్ అన్నీ కూడా ఆ ఇన్ఫ్లమేషన్ అంతా కూడా తగ్గిపోయి గట్టిపోతుంది. డాక్టర్ గారు నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు, సామరెడ్డి గారు విజయవాడ నుండి. సామరెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే అండి. డాక్టర్ గారితో మాట్లాడి సమస్య సామిరెడ్డి గారు. నమస్తే. నమస్తే. నమస్తే సార్. చెప్పండి సార్. టీవీలో చాలా బాగా మాట్లాడుతున్నారు సార్ హోమియోలో. ఇంతవరకు కొంతవరకు తెలుసు కానీ హోమియోలో నాకు చిన్న సమస్య అండి. చెప్పండి సార్. సార్ అది చిన్న సమస్య కాదు, నాకు 68 ఏళ్ళు, బాడీ వెయిట్ ఎప్పుడు 100 కిలో ఉంటుంది. కిడ్నీ స్టోన్ వచ్చింది అని కొంచెం ఆయుర్వేదం ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడానండి, అది ఆల్రెడీ క్లియర్ అయిపోయింది. దాని మన బాడీ వెయిట్ కొంచెం 8 కిలో తగ్గాను. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే పార్కిన్సన్ అంటున్నారు సార్, కొంచెం చెయ్యి రైట్ సైడ్ వణుకునట్టుగా, కొంచెం టైర్కి ఆకలి వేస్తే కూడా ఎక్కువ వణుకునట్టుగా ఉంటుంది సార్. ఓకే. ఇప్పుడు సామిరెడ్డి గారు మీరు, నేను విజయవాడకు విజిట్ వచ్చేది మీకు తెలుసా? చెప్పారు మా వాళ్ళు చెప్పారు. మన రెగ్యులర్ గా టీవీ ప్రోగ్రామ్స్ యూట్యూబ్ లో కనిపిస్తాయి, వీడియోలు చూసిర్రా? మరి ఇంకేంది, విజయవాడకు నేను ఎవ్రీ మంత్ ఫస్ట్ గురువారం వస్తున్నా హోటల్ మనోరమకు. విజయవాడ చుట్టూ ఉన్న జనాలంతా చాలా హెవీ రష్ ఉంటుంది. పొద్దున టిఫిన్ చేసి 8 o'clock కూర్చుంటే రాత్రి 8 వరకు కంటిన్యూ ఓపి ఉంటుంది. కాబట్టి విజయవాడ చుట్టూ ప్రజలంతా కూడా గుంటూరుకి వెళ్ళి, ఒంగోలుకి వెళ్ళి అక్కడంతా అక్కడికే వస్తారు. కాబట్టి ఇప్పుడు మీకు ఏదైతే పార్కిన్సన్ ఉందో, ఆ పార్కిన్సన్ అనేది మన హోమియోపతిలో పర్మనెంట్గా నరాల బలహీనత వల్ల, సర్వైకల్ ప్రాబ్లం వల్ల వస్తుంది. ఇప్పుడు నేను ఈరోజు బీఆర్కే న్యూస్కి రావడానికి కారణము ఈ బీఆర్కే న్యూస్ జనరల్ మేనేజర్కి తగ్గిస్తేనే అబ్బా అద్భుతం ట్రీట్మెంట్ మా శ్రోతలకు తెలియజేయాలి, మీరు రావాలని చెప్పి రెండు నెలల నుంచి నన్ను ట్రై చేస్తే ఈరోజు కూర్చున్నాను బీఆర్కేలో. నాకు టైమే ఉండదు రాలేను సార్ అంటే ఎంబడి వాడట్టు 2 నెలల నుంచి. ఈరోజు మా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు కూడా హోమియోపతి గురించి మీరు చెప్పాలని చెప్పి తెలుకొచ్చారు. కాబట్టి ఇప్పుడు ఈరోజు నుంచి బీఆర్కే న్యూస్లో కూడా మనం లైవ్ ప్రోగ్రామ్ కంటిన్యూ చేద్దామని నిర్ణయించుకున్నా. ఇప్పుడు ఆ మేనేజర్ కూడా పార్కింగ్ సోన్ చేతులు ఇట్లా వణుకుతుండే తగ్గిపోయింది 1 నెల. కాబట్టి మీకు ఎలాంటి పార్కింగ్ సోన్ ఉన్నా, ఎలాంటి నరాల బలహీనతలు ఉన్నా, హోమియోపతిలో మంచి డాక్టర్ దగ్గర సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఉంటుంది, కరెక్ట్ మెడిసిన్ వాడితేనే రిజల్ట్ ఉంటుంది. నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్న డాక్టర్ గారు, సుధారాణి గారు విజయవాడ నుండి. సుధారాణి గారు నమస్కారం అండి. సుధారాణి గారు నమస్కారం అండి. హలో. సుధా గారు చెప్పండి. డాక్టర్ గారు మీ సమస్య చెప్పండి. నమస్తే మేడం చెప్పండి. హలో మేడం గారు చెప్పండి. నమస్తే అమ్మా. నమస్తే, నేను మాట్లాడుతున్నాను. ఓకే మాట్లాడండి. నాకు కొంచెం 4 నెలల నుంచి డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. హలో అండి. చెప్పండి మేడం, వింటున్నా. నేను వర్టిగోతో సఫర్ అవుతున్నానండి. ఓకే. హోమియోలో వర్టిగోకి మంచి మెడిసిన్ ఉందని అడుగుదామని చేశాను సార్. ఉన్నది, మంచి మందులు ఉన్నాయి. వర్టిగో పర్మనెంట్, మీకు అలోపతిలో వర్టిన్ టాబ్లెట్ ఇస్తారు, బతికిన రోజులు మాడమంటారు, వేసుకున్నప్పుడు రిలీఫ్ మళ్ళీ ఎప్పటిలాగానే. వర్టిగో రావడానికి కారణం ఏంది, సర్వైకల్ ప్రాబ్లం ఉంటుంది, బ్రెయిన్లో ఏమైనా ఇస్కీమియా ఉంటుంది, బ్రెయిన్లో డిస్టర్బెన్స్ ఉంటేనే ఈ వర్టిగో వస్తుంది. లేవంగానే గిర్రం తిరుగుతుంది సార్, ఇల్లంతా తిరుగుతుంది, నేను పడిపోతున్నట్టు అవుతుంది, బ్యాలెన్స్ అవుట్ అవుతుంది అంటారు. ఇదందరికీ ఆ వర్టిన్ టాబ్లెట్స్ బతికిన రోజులు వాడినా అది పర్మనెంట్ క్యూర్ కాదు. కొన్ని రోజుల తర్వాత బ్రెయిన్లో ఇస్కీమియా వచ్చి బ్రెయిన్ డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది. దానికి హోమియోపతిలో అద్భుతమైన మందు ఉన్నది, ఇచ్చిన నెక్స్ట్ డే నుంచే రిజల్ట్ కనిపిస్తుంది. మీరు కరెక్ట్ సింప్టమ్ చెప్తే మీరు, మీకు ఎక్కడ అందుబాటులో ఉన్న సెంటర్లో మీరు వచ్చి కలవచ్చు. అలాగే డాక్టర్ గారు, చాలామంది కూడా ఐరన్ డెఫిషియన్సీతో బాధపడుతూ ఉంటారు, వాళ్ళందరూ కూడా సిరప్స్ వాడటం కానీ లేదంటే టాబ్లెట్స్ వాడటం కానీ చేస్తూ ఉంటారు. ఆ వాడిన టైంలో వాళ్ళకి అనేకటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి, బాడీలో కొంచెం హీట్ పెరగటం కానీ ఇంకా వేరే ఇతర సమస్యలు వస్తుంటాయి. అలాంటి వాళ్ళు హోమియోపతిలో ఎలాంటి మెడిసిన్ ఉంటుంది, కంప్లీట్గా వాళ్ళకి అది క్యూర్ అవుతుందా? ఐరన్ డెఫిషియన్సీ రావడానికి కారణం ఏందనేది మొదలు తెలుసుకోవాలి. ప్రజలకు తెలియదు, డాక్టర్ల దగ్గరికి పోగానే అవి బ్లడ్ టెస్ట్ చేస్తారు, నీకు ఐరన్ తక్కువ ఉంది అని చెప్తారు, ఆ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్, ఐరన్ టాబ్లెట్ లేకపోతే ఐరన్ సిరప్లు ఇస్తారు. అది ఏమవుతుంది, డైరెక్ట్గా సిరప్ కానీ టాబ్లెట్లు వేసుకుంటే కొంతమందికి సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే మోషన్, స్టూల్ పాస్ అయ్యేటప్పుడు నల్లగా పోతారు, లేకపోతే కడుపులో మంట వస్తుంది, కొంతమంది పడక తింపుడు అవుతుంది, వామిటింగ్స్ అవుతాయి.
ఇట్లా ఐరన్ ఐరన్ టాబ్లెట్స్ కానీ ఐరన్ సిరప్ కానీ కొంతమంది పడదు, డైరెక్ట్ తీసుకోవద్దు. అట్లా అసలు ఐరన్ డెఫిషియన్సీ రావడానికి, హిమోగ్లోబిన్ తగ్గడానికి కారణమేంది? మన బాడీలో ఐరన్ తగ్గుతుందంటే పొట్టలో గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైతే ఐరన్ అబ్జర్ప్షన్ ఎక్కడైతుంది, మనం తిన్న ఆహారంలో ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది స్మాల్ ఇంటెస్టైన్, చిన్న పేగులు మొదటి భాగంలో మనం తిన్నటువంటి ఐరన్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది, మన రక్తంలో కలుపుకుంటుంది. ఆ పార్ట్లో అల్సర్ తయారైందనుకో, అప్పుడు అది అబ్జర్వ్ కాదు, కిందికి వెళ్ళిపోతుంది, మోషన్లో డైలీ వెళ్ళిపోతుంది. అప్పుడు మనకు శరీరంలో ఐరన్ డెఫిషియన్సీ వస్తుంది. ఆ ఐరన్ డెఫిషియన్సీ వచ్చిందని చెప్పి వాళ్ళు ఆ అల్సర్స్కు మందులు ఇచ్చిన, అలోపతిలో గ్యాస్ట్రిక్ జెంటాకో జెల్సిలు యాంటాసిడ్ ట్యాబ్లెట్లు ఇచ్చినా ఆ అల్సర్ మానదు. మీదికించి మళ్ళీ ఈ ఐరన్ పోస్తూ ఉంటారు. ఎప్పటిదాకా పోసుకుంటూ ఇక బతికిన రోజులు వేస్తే ట్యాబ్లెట్స్ మిగితేనే ఉండాలి, ఐరన్ సిరప్ తాగుతూనే ఉండాలి ఎప్పటిదాకా, లైఫ్ లాంగ్. ఇది కరెక్ట్ కాదు కదా. కరెక్ట్ వైద్యం అంటే దాని మూలాలను దొరకబట్టి ట్రీట్మెంట్ చేసేదే నిజమైన వైద్యం. బతికిన రోజులు వాడేదాన్ని సప్రెషన్ అంటారు. సైంటిఫిక్ వైద్యం కాదు అది, సప్రెషన్, తొక్కిపడేయడం. తొక్కిపెట్టడం ఎప్పటిదాకా? బావిలో నీళ్ళు లేవని వెనకడికి బావులు ఉంటుండే తెలుసు కదా, బావిలో నీళ్ళు ఊట వస్తే ఎప్పటికి ఎంత చేస్తే నీళ్ళు వస్తూనే ఉంటాయి. నీళ్ళు లేని బావిలో నీళ్ళు పోసుకొని చేదుకున్నట్టు ఉంటుంది ఇవి మందులు వేసుకోవడం అనేది. నీళ్ళు లేని బావిలో నీళ్ళు పోసుకొని చేదుకుంటుంటాయా, చేదంగానే సంపులాగా తొందరగా అయిపోతాయి, మళ్ళీ ఓపోసుకోవాలి. అట్లనే ఇది కూడా అంతే, మన లోపల ఊట రావాలి, మన బాడీలో ఉత్పత్తి కావాలి, అది శాశ్వతంగా ఉంటుంది. మీదకెళ్ళి వేసుకునే టాబ్లెట్స్ అన్నీ కూడా టెంపర్ వేరే. అలాగే డాక్టర్ గారు, హోమియోపతికి అలోపతికి డిఫరెన్స్ ఏంటి? అలోపతి హోమియోపతి రెండు పతులే. అలో అంటే ఆపోజిట్, అలోపతి ఆపోజిట్. ఏ వ్యాధి వచ్చినా యాంటీబయాటిక్ యాంటీ పెయిన్ కిల్లరు, యాంటీ పైరెక్సియా, ఇట్లా అన్ని యాంటీకి ఇస్తారు కాబట్టి అది సప్రెస్ చేస్తుంది. యాంటీ బ్యాక్టీరియా వచ్చిన టెంపరేచర్ వచ్చిన యాంటీ పైరెక్సియా అంటారు, టెంపరేచర్ రాకుండా తొక్కేస్తుంది. కానీ టెంపరేచర్ ఎందుకు వస్తుంది, దాని మూలాలు ఏంటి దొరకబట్టి ఇచ్చే మందు హోమియోపతి. హోమియోపతి అంటే సిమిలర్, అది యాంటీ ఇది సిమిలర్, అంటే వ్యాధి లక్షణాలకు సరి అయినటువంటి లక్షణాలు ఉన్నటువంటి మందు సెలెక్ట్ చేసి ఇస్తే అది శాశ్వతంగా నివారణ అవుతుంది. ఇప్పుడు సపోజ్ శరీరంలో ఎక్స్ అనే వ్యాధితో బాధపడుతున్నాం అనుకో, ఆ ఎక్స్ అనే సిమ్టమ్స్ తీసుకొని మళ్ళీ మేము మందు కూడా అదే పోలికలు ఉన్న ఎక్స్ అనే మందు ప్రయోగం చేస్తే రెండు ఫైట్ చేస్తాయి. ఇదేమో రోగం ఉన్నదేమో న్యాచురల్ డిసీజ్, ఇదేమో ఆర్టిఫిషియల్ డిసీజ్. ఇది రోజు రోజుకు డోసెస్ వాడుతున్న కొద్దీ ఈ లోపల ఉన్నటువంటి నెగటివ్, ఈ ఆర్టిఫిషియల్ న్యాచురల్ డిసీజ్ను కంప్లీట్గా రూట్అవుట్ చేస్తుంది. ఇది శాశ్వతమైన వైద్యం. డాక్టర్ గారు, మా స్టూడియోకి వచ్చి మాకు మా ప్రేక్షకులకి చాలా విషయాలు తెలియజేసేందుకు నమస్తే అండి. ఇది వాళ్ళ స్పెషల్ ప్రోగ్రామ్, మరో ప్రోగ్రామ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్.